ఓటుకు నోటు కేసు మళ్ళీ ఎప్పుడు తెరపైకి వస్తుంది అంటారు సార్? ఇప్పుడు అంటే ఎన్నికల సమయం వచ్చింది కదా, వాళ్ళనే మాట ఏంటంటే ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రస్తావన తీసుకొని వస్తారు టీఆర్ఎస్ వారు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది. బోఫోర్స్ కేసు ఉంది. బోఫోర్స్ కేసు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలని రాజీనామా చేసిన కేసు. తిరిగి అధికారంలోకి కూడా వచ్చారు. ఎవరు పోరాటం చేశారో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎందుకని బోఫోర్స్ కేసు ఎమ్మటే జడ్జిమెంట్ రాలే? 13 సంవత్సరాలు పట్టింది దానికి. ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ప్రతిపక్షాల అధికారంలో ఉన్నది. 78లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 70 ఏళ్ళలో ఉద్యోగాలు పోతే 21 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. ఇదంతా కరెక్ట్ అని నేను భావించండి. చట్టాల లోసుకులలాగా ఉన్నాయి నీకు. కాబట్టి చట్ట పరిధిలో నడుస్తున్న దాన్ని నాకు అవసరం ఉంది కాబట్టి ఎమ్మట తీసి పడేయండి, కేసు పడేయండి అంటున్నది ప్రభుత్వాలకు కుదరదు. చంద్రబాబులాగా చట్టాల మీద అజమాయిష్ చేసే లక్షణం కేసీఆర్కి లేదు. కాబట్టి లీగల్గా దేన్ని వదిలిపెట్టేది లేదు, లీగల్గా ఎవరిని వదిలిపెట్టేది లేదు, లీగల్గా కేసులు నడిచే వరకు నడుస్తాయి, అందులో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నంత వరకు మాకు వర్షాలు పడవు అని చెప్పేసి అంటున్నారు. ఒక మాట ఏంటంటే అసలు ఆయన అధికారంలో ఉండడానికి వర్షాలు ప్రకృతికి సంబంధం ఏంటి సార్? ఇది అంటే జనరల్గా ఇప్పుడు ఏమైందంటే బాగా వర్షాలు పడ్డప్పుడు ఏమో విపరీతమైన తుఫాన్లు అంటాను ప్రచారం అయింది. బాగా ఎండాకాలం వచ్చేసినందుకు అసలు వర్షాలే పడవటానికి కూడా ఒక ప్రచారం అయింది. అతను నిజంగా మరి అతను దురదృష్టం ఏదో చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత కాలం మాత్రం వర్షాలు లేనమాట వాస్తవం. అయితే నేను వాళ్ళన్నట్టు దానికోసమే వర్షాలు లేవని నేను చెప్పలేను, కానీ దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు మాటలు కూడా ప్రజల్ని రెచ్చగొట్టాయి. ఏమని? దుబాయ్లో వ్యవసాయం ఉన్నారే, ఆడ రైతులు ఉన్నారే, ఇంతకంటే వాళ్ళు కోటీశ్వర్లు తెలుసా నీకు? రైతు వ్యవసాయం చేసుకుని ఎవడు బాగుపడటండి? కాబట్టి వ్యవసాయంతో మనం మిగులుతామా? దీంతో పెట్టుకుంటే మిగులుతామా? అంటే రైతులకు వ్యతిరేక అంటారా? దండగా రైతులకు వ్యతిరేక అంటారా చంద్రబాబు గారు? నేను చెప్పేదానికే దాన్ని వ్యతిరేకం అని పేరు పెడతావా, ఇంకా అనుకూలమని నువ్వు చెప్పగలుగుతావని నేను చెప్పలేను. కానీ వ్యవసాయమే దండగా అన్న వ్యక్తి అతను క్లియర్గా. ఎవరో కాదు, నేను నర్రా రాఘవరెడ్డి గారు సిపిఎం లీడర్ ఉండేది సందర్భంలో ఆయనతో మాట్లాడటానికి పోయి ఒక రిప్రజెంటేషన్కి పోయినప్పుడు ఆయన అన్న పదం అది, మీ కమ్యూనిస్టులు చెప్పినట్టుంటే నేను ఎప్పుడో రోడ్ల మీద పడిపోయేటోని, మీరు వ్యవసాయం రైతులు కూలీలు అంటే అర్థాదే, ఇప్పుడు దుబాయ్లో వ్యవసాయం ఉందా అని మాతో అన్న పదాలు అవి. కాబట్టి వ్యవసాయానికి చంద్రబాబుకు ఎప్పుడు చుక్కెదురే. రైతులకు ఆయన ఎప్పుడు కూడా ఏం చేసింది లేదు. వాస్తవంగా రైతాంగం కనుక చేసి ఉంటే తెలంగాణ రైతాంగం ఇంత గందరగోళంగా పడదు. పాలమూరు నుంచి వలసలు ఉండవు. మీకు ఆశ్చర్యం చెప్తా, పాలమూరు దత్తత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. మహబూబ్నగర్ దత్తత చంద్రబాబు దత్తత జిల్లా అది. ఏ నీళ్ళు తెలుగు గంగ ప్రాజెక్ట్ అప్పుడు ఎన్టీ రామారావు 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే రామారావు దించిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి 9 సంవత్సరాల పాలనలో 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. దేవాదుల ప్రాజెక్టును ఓపెన్ శంకుస్థాపన చేస్తానని అప్పటికప్పుడు ఒక హెలికాప్టర్ పెట్టి ఒక తాపీ మేస్తిని, ఒక సిమెంట్ కట్టని, ఓ తాపీని పట్టుకపోయి హెలికాప్టర్లో మేస్తిని దింపి 2 సిమెంటు అట్లా వేసి తీసుకొచ్చి దాని ప్రాజెక్ట్ అన్నాడు. హెలికాప్టర్లో తాపీ మేస్తిని పట్టుకుపోయిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు వరకే అది. నువ్వు అన్నవి ఇంతకుముందు గిన్నీస్ బుక్ అని, ఇది కూడా గిన్నీస్ బుక్లకు ఎక్కుద్ది. కాబట్టి వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు నాయుడు మొదటి నుంచి దాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా అనుకోవడానికి అవకాశం ఉంది. ఈయన వచ్చిండు కాబట్టి వర్షాలు పడతలేవని నేను అనకపోయినా ప్రజలు అలా అనుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి.